తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుని ఈ కార్యక్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రత్యేకమైన అంశం వ్యర్థమైన ఆరాధన ఆరాధన గురించి తెలుసు కానీ వ్యర్థమైన ఆరాధన గురించి తెలుసా మంచి తెలిస్తే సరిపోదు చెడు అంటే ఏంటో కూడా మనకు తెలియాలి అలానే దేవుని గురించి తెలుసుకుంటే సరిపోదు దయ్యాన్ని గురించి కూడా తెలుసుకోవాలి పరలోకం గురించి తెలిస్తే సరిపోదు పాతాలం గురించి కూడా మనకు తెలియాలి అలానే ఆరాధన అంటే తెలుసుకున్నాము మా ఆరాధన మాకు తెలుసు అని ఒకవేళ మీరు అనుకుంటే వ్యర్థమైన ఆరాధన గురించి కూడా తెలియాలి మరి కొంతమంది ఉంటారు ఆరాధన తెలియదు వ్యర్థమైన ఆరాధన తెలియదు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆరాధన చేస్తున్నామనుకుంటూనే వ్యర్థమైన ఆరాధన చేసేవారి సంఖ్య సమాజంలో ఎక్కువగా ఉంది ఇప్పుడు ఏది వ్యర్థమైన ఆరాధన అనే విషయం మనకు తెలిస్తే ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కువ మంది చేసేది వ్యర్థమైన ఆరాధననే ఒక కన్క్లూషన్కి ఒక ముగింపుకు ఖచ్చితంగా వస్తారు ఒక ఇక్కడ కూర్చున్న వారిలో మీరేమైనా సరియైన ఆరాధన చేస్తున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు అనుకుంటే సరిపోదు వాక్యంలోకి మనం వెళదాం ఇప్పుడు వాక్యం మనకు తెలియ తెలియజేస్తుంది ఎందుకంటే వాక్యం అనేది ఒక అద్దం లాంటిది అని ఒక మంచి మాట యాకువగా రాస్తారు మనకు తెలుసు కదా వాక్యానికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అది అద్దం వంటిది అంటాడు అంటే అర్థము అని అంటే అద్దం ముందుకు మనం వెళ్ళినప్పుడు మన ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలా అయితే అది చూపిస్తుందో మన వాక్యం ముందుకు వచ్చామనుకోండి మనం చేసేటువంటి ఆరాధన అది సరి అయిందో కాదో కరెక్ట్గా చెప్పేస్తుంది కనుక ఇప్పటి వరకు ఒకవేళ మీరు మేము కరెక్ట్గానే మా ఆరాధన కరెక్టేనండి మేము చేసేది పర్ఫెక్ట్గానే ఉందండి అని ఒకవేళ మీరు అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్గా ఉందో వాక్యాన్ని అడుగుదాం ఇక డైరెక్ట్గా మనం అసలు వ్యర్థమైన ఆరాధన అనేది కూడా ఉందా ఒకటి ఒకవేళ ఉంటే ఏది వ్యర్థమైన ఆరాధన అనేది మనం ముందు చూసిన తర్వాత అర్ధవంతమైన ఆరాధన ఏంటో మనం చివరిలో చూద్దాం ముందు వ్యర్థమైన ఆరాధన గురించి దేవుడు ఎక్కడైనా మాట్లాడా ఎక్కడైనా వ్రాయబడిందా ఒకసారి మనం భయగుల్లోకి వెళ్ళి యేసుప్రభుల వారి మాటల్లోనే మనం చూద్దాం ఎవరి మహానుభావుడు ఆయనే మనకు మాదిరి మార్గదర్శి ఆయనే సత్యము గనుక ఆయన మాటల్లో మనం చూడగలిగితే మత్తేవ్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం మతేవ్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయంలో ఏడు తొమ్మిది వచనాలు కలిపి ఉంటాయి రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఏడు తొమ్మిది వచనాలలో వేషదారులారా అన్నాడు చూడండి వేషదారులారా అన్నాడు వచనం ఆరంభమే వేషదారులారా అన్నాడు వచనం అయిపోయింది ఇటు వేషదారులారా అన్నాడు అని నెక్స్ట్ మాటలో ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషయ మిమ్మును కూర్చి ప్రవచించిన మాట సరియే అన్నాడు అంటే యేసుక్రీస్తుల వారు ఆరోజు ఆయన ఎదుట ఉన్నటువంటి శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు వారిని చూస్తూ వారిని ఉద్దేశిస్తూ వేషధారులారా అనేసాడు వారిని వేషధారులా అని అంటూనే మీరు ఆరాధన చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు మిమ్మల్ని కూర్చి ఒకనొక సమయంలో యషయ ప్రవక్త చెప్పినటువంటి మాట ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది మీ విషయంలో సరిగ్గా సరిపోయింది అన్నాడు ఏంటి ఇప్పుడు ఈ శాస్త్రులు పరిసయులు ప్రధాన యాజకులుగా సమాజంలో పెద్దలుగా చలామణవుతూ ప్రజలందరి చేత భక్తులుగా పిలువబడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు చేసే ఆరాధన అది ఆరాధన కాదట ఏంటట అది వ్యర్థమైన ఆరాధన ఇప్పుడు ఎందుకు వ్యర్థమైన ఆరాధన అన్నాడు అంటే మొట్టమొదటి మాటల్లోనే మనకు తేలిపోయింది ఏంటంటే వారు వేషధారులు అని మీకు అర్థమైందా వేషధారులు అన్నాడు వేషధారులు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే కపటులు అని అర్థం కపటము అంటే తెలుసు కదా కపటము అంటే లోపల ఉండేది ఒకటి బయటికి చెప్పేది మరొకటి అందుకే దాన్ని ఏమంటారు అంటే కపటమైనటువంటి మనస్సు అండి వీళ్ళు చాలా కపటమైన వారండి అంటారు అంటే అదే వేషధారణ బయటికి చూడటానికి మాత్రం చక్కగా ఉంటారు భక్తుల్లాగానే ఉంటారు కానీ వారి లోపల హృదయం అంతా కూడా చెడుతో హృదయం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఆలోచనలతో దుర్మార్గముతో నిండిపోయినటువంటి వారిని ఏమంటుంది అని అంటే బైబులు వేషధారులు అన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే మొట్టమొదటగా వ్యర్థమైన ఆరాధన అని దేనిని అనాలంటే ఒక నాలుగు లేదా మూడు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే వేషధారులు అన్నాడు అంటే వేషధారులు చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన బాగా వినండి వేషధారులు చేసే ఆరాధన ఏదైతే ఉందో అది ఏ ఆరాధన వ్యర్థమైన ఆరాధన ఒకటి రెండోది వచ్చేసి పెదవులతోనే గణపరుస్తారు మీకు అర్థమైందా పెదవులతో చేసే ఆరాధన ఒకటి వేషధారణతో చేస్తారు రెండు పెదవులతో చేస్తారు మూడు మానవులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములుగా ఆరాధనలోనికి తీసుకొస్తారు ఓకేనా ఒకటి వేషధారణ రెండు పెదవులతో గనపరుస్తారు మూడవది మానవులు కల్పించిన పద్ధతులు అన్నాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు హృదయము దూరముగా ఉంది అన్నాడు చూసారా అంటే ఏదయ్యా ఆరాధనకు ప్రాముఖ్యము అంటే పెదవులతో చేసేది కాదు హృదయముతో చేసేది కానీ వేషధారణతో పెదాలతో పద్ధతులతో అసలు దేవుడికి అవసరమైన దేవునికి కావలసిన ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుడు లేకుండగా హృదయములో ఎంత భక్తి చేస్తే ఎంత ఆరాధన చేస్తే అది ఆరాధన ఎందుకు అవుతుంది అది అంత కూడా వ్యర్థమైన ఆరాధన ఇక్కడే చాలా వరకు మనకు విషయం అర్థమైపోవాలి ఇప్పుడు మీరు ఎంత ఆరాధన చేస్తున్నారని అనుకున్నా మీరు వేషధారులైతే ఖచ్చితముగా మీరు చేసే ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన మీ హృదయము బాగోలేక మీ హృదయము సరిగా లేక మీ హృదయములో వాక్యము లేక మీ హృదయములో దేవుడు లేక మీ హృదయములో మంచి దానికి చోటు లేకుండా మీరు పెదవులతో ఎంత మీరు దేవునికి పాడినా ప్రార్థించినా అది కూడా వ్యర్థమైన ఆరాధనే అందుకే పాత నిబంధన కాలములో ఏమంట పాత నిబంధనలో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో ప్రసంగి గ్రంథకర్త సొలోమోని గారు కొన్ని మంచి మాటలు చెప్తాడు ఆయన ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయానికి మనం వెళ్తే ఏమంటే ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు చూసుకో జాగ్రత్తగా చూసుకోవాల్సింది దేనినట ప్రవర్తనలు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏం చేస్తాము అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన తప్ప అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటాము చక్కగా ఉదయం లేవాలి తలస్నానం చేయాలి మంచి బట్టలు వేసుకోవాలి బైబులు పట్టుకోవాలి ఆ తర్వాత కానుక పెట్టుకోవాలి ఏమండి ఇంకా ఇంకా మీరు ఏంటి ఒక అవసరమైతే కీర్తన పుస్తకము లేదా అది పాటల పుస్తకము బ్యాగు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు చర్చికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకుంటారు బైబుల్ పట్టుకున్నావా లేదా చూసుకుంటారు నోట్బుక్ పెట్టుకున్నావా లేదా చూస్తారు పాటల బుక్ ఉందా లేదా కానుకుందా లేదా ఇవి కదా మీరు చూస్తారు మంచి బట్టలు వేసుకున్నావా లేదా అంటే దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్త తీసుకుంటున్నారు కానీ ఏ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారో మీకు తెలుసు కానీ ఇక్కడ గారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోమంటున్నాడు అని అంటే మీ ప్రవర్తన మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో ఒకటి ఆ తర్వాత బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని మీరు దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడే మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి నెక్స్ట్ మీరు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వకు అని మళ్ళా హృదయం దగ్గరికి వచ్చాడు నీకు అర్థమైందా మరలా ఇక్కడ ఎక్కడికి వచ్చాడు ఆయన సొలముని గారు హృదయం దగ్గరకు వచ్చేసాడు ఆయన నీ ప్రవర్తన అంటే నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో అంటే మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్త చేసుకోవలసింది దీనిని అంటే మీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి ఎందుకు హృదయాన్ని జాగ్రత్త చేసుకోకుండా నువ్వు చేసే ఆరాధన ఏదైతే ఉందో అది వ్యర్థమైన ఆరాధనగా పరిగణించబడుతుంది తప్ప ఆ ఆరాధనకు ఫలితం ఉండదు కనుక ఆరాధనలో ముఖ్యమైనది ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ రెండు మాటల్లో హృదయం ఏమంటే మరొక మాట కీర్తన ఈ డెబ్భై ఎనిమిదవ కీర్తనలో కూడా డెబ్బై ఎనిమిదవ కీర్తనలో రోజు ఇస్రాయేలీలో గురించి మాట్లాడుతూ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో వాళ్ళ గురించి ఒకసారి చూద్దామా వాళ్ళు కూడా ఎలా ఉన్నారో మనం చూస్తుంటే డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలలో దేవుడే మనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు అనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి ముప్పై ఆరో వచ్చిన అయినను వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు మరలా హృదయం దగ్గరికి వచ్చాడు అంటే ఏంటి అక్కడ మనం మతేసు వార్తలో యేసుప్రభుల వారి మాటల్లో కూడా వారు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ హృదయము దూరముగా ఉన్నది అన్నాడు ఇక్కడ మళ్ళా ప్రసంగి గారు సొలమోని గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన కూడా నీ హృదయమును త్వరపడనివ్వకు అని మాట్లాడాడు అనాలోచనగా మాట్లాడుటకు నీ హృదయమును త్వరపడనివ్వకు అన్నాడు అంటే నీ హృదయం జాగ్రత్త అన్నాడు సొలంమోని గారు మరలా ఇక్కడ డెబ్బై ఎనిమిదో కీర్తనకు వచ్చేటప్పటికీ ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన వారి హృదయము దేవుని ఎదుట స్థిరముగా లేదు అని చెప్తూ తర్వాత మాటల్లో ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై కొనలేదు నోటి మాటలతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి నాలుకలతో ముఖస్థుతి చేశారు వారి పెదవులతో ఆయన యొద్ద బొంకిరి ఈ మాట చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇక్కడ కూడా ఏంటి పెదవులతో చేశారు తప్ప ఆరాధన హృదయముతో చేయలేదు వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చారట దేవుని దగ్గర మాట్లాడారట దేవుని ఎదుట చాలా ముఖస్థుతి చేశారు ఈ మొక్క చేసే వాళ్ళను అస్సలు నమ్మకూడదండి బాబు చాలామంది మాట్లాడుతుంటారు వేదిక మీద చాలామంది మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటారు మీరు కలిసినప్పుడు మాట్లాడుతుంటారు అక్కడ అర్థమైపోద్ది వారి మాటల్లోనే వారి హృదయాంతరాలలో నుంచి వస్తున్నాయా ఈ మాటలు కేవలం వారి నోటిలో నుంచి వస్తున్నాయా ఈ మాట వారు నిజంగా మన 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 ఏమంటే మనం చేసిన పనిని వాళ్ళు నిజంగా ప్రశంసిస్తున్నారా లేదా ముఖస్థుతి కోసం మాట్లాడుతున్నారా తెలుసు కదండి ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో నిజంగానే బాగున్నప్పుడు ఎవడన్నా మీరు పలానా హీరోలాగా ఉంటారని అని అంటే పర్వాలేదు ఏమండి వాడికి జుట్టు సరిగా ఉండదు వాడు వాడు డ్రెస్ సరిగా ఉండదు ఎవండి అలాంటి వాడిని చూసి హీరోలా ఉన్నారా అని అన్నారు అనుకోండి అక్కడ అర్థమైపోదండి ఆ మాత్రం ఎవడు నన్ను హీరో అంటున్నాడు ఇటు కేవలం వీడికి నాది ఏదో అవసరం ఉందని అందుకే ఇలా మాట్లాడుతున్నాడండి అంటారా చాలా సులువుగా అర్థమైపోద్ది అంటే అలా మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్నారట ఏమండి దేవుణ్ణి ముఖస్థుతి చేస్తే పడిపోయేంత బలహీనుడా దేవుడు దేవుడు ఏదో దేవుణ్ణి ఆయన పెదాలతో ఆయన నువ్వు అంతా ఇంత అని ఏదో పొగుడేస్తే దేవుడు అంత బలహీనమైన వాడా మనిషిలాగా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే దేవుణ్ణి ముఖస్థుతి చేసిన వారికి కనబడుతున్నారు కనుక వారి హృదయము దేవుని ఎదుట స్థిరముగా ఉండలేదు కనుక ఇదంతా కూడా ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆరాధనలో భాగముగా మనకు కనబడుతుంది అంటే దీని అర్థం ఏంటి వీళ్ళ హృదయం స్థిరంగా లేదు కానీ ముఖస్థుతి చేస్తున్నారు వీళ్ళు ఏమంటారు పెదాలతో ఆయన ఎదుట ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం దేవుని ఎదుట స్థిరముగా లేదు అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు కూడా వేషదారులే అంతే కదా మరి హృదయం లే హృదయంలో లేనప్పుడు కేవలం నోటిలో నుంచే మాట్లాడుతున్నావు అని దాని అర్థం ఏంటి హృదయంలో నీకు చావాలని ఉంది బయటికి మాత్రం వందనాలని చెప్తావు నువ్వు చాలామంది అంతే కదండి హృదయంలో మాత్రం ద్వేషం పెట్టుకుంటారు హృదయంలో మాత్రం చాలా అసూయ పెట్టుకుంటారు కానీ మనిషి కనిపించగానేమంటారు బాగున్నారా అని అడుగుతారు హృదయంలో చావాలని కోరుకుంటారు బయటికి మాత్రం మీరు ఉండాలండి అంటారు అది అది నోటిలో నుంచి వచ్చింది హృదయంలో ఇంకొకటి ఉంది దీన్ని ఏమంటారు అని అంటే వేషధారణ అంటారు ఇలా వేషధారణతో చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో దీనిని వ్యర్థమైనటువంటి ఆరాధనగా దేవుడు పరిగణిస్తాడు కనుక ఏది వ్యర్థమైన ఆరాధన ఒక విషయం మనకు తేలిపోయింది వేషధారణతో చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన ఒకటి ఇది ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా బైబిల్లో మనం చూస్తుంటే చాలా ఉన్నాయండి వ్యర్థమైన ఆరాధనలు అందులో మరికొన్ని చూద్దాం నెక్స్ట్ రెండవది మనం చూస్తే యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో కూడా ఒక వ్యర్థమైన ఆరాధన గురిను యేసుప్రభులు వారు బయట పెడుతున్నారు యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము నుంచి చూద్దాం యోహాను వార్త నాలుగవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి నుంచి ఇక్కడ సందర్భం యేసుక్రీస్తుల వారు సమరయ్య స్త్రీతో మాట్లాడుతున్నాడు సమరయ్యలకు యూదులకు సాంగత్యము లేదు అనే సంగతి మనకు తెలుసు ఈ సమరయ్యలు ఒకనొక సమయంలో ఇస్రాయేలీలైన వారు వారు దేవుని కోసం ఒక ప్రత్యేకంగా ఒకచోట వాళ్ళు మందిరం పెట్టుకుని కట్టుకుంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక పర్వతం మీద వీళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది ఆ గిరీజియం అనేటువంటి పర్వతం మీద యేసుప్రభుల వారు వచ్చారు వచ్చి ఆవిడతో మాట్లాడుతున్నాడు ఆ సమయంలో ఇరవై రెండో వచ్చినంలో ఏమంటే యేసుప్రభుల వారు ఆవిడతో ఏమంటున్నాడు చూస్తారా మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు మొత్తానికి వీళ్ళు కూడా ఆరాధనలోనే ఉన్నారు ఎవరు సమరయులు సమరయులు కూడా గిరీజీవు పర్వతం మీద వారు నిర్మించుకున్నటువంటి ఆ మందిరానికి వెళుతున్నారు ఆ మందిరంలో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కానీ వారు చేసే ఆరాధనను యేసుప్రభులు వారు ఏమంటున్నారు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు అన్నాడు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అని అన్నాడు అని అంటే ఇప్పుడు ఆ ఆరాధనను కూడా మనం ఏమనుకోవాలి తెలియని ఆరాధన అండి అది తెలియక చేసే ఆరాధన తెలియని ఆరాధన తెలియక చేసే ఆరాధన ఆ ఆరాధన వల్ల ఫలితం ఏముంది ఏమి లేదు ఏమి లేనప్పుడు దాన్ని ఏమంటాము వ్యర్థమైన ఆరాధన అప్పుడు వెంటనే యేసుప్రభులు వారు మాట్లాడతారు మరలా మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము అన్నాడు అంటే మేము చేసే ఆరాధన సరి అయినది మీరు చేసే ఆరాధన మీకు తెలియనిది కనుక ఇక్కడ వీరు చేసే ఆరాధన సమరయులు చేస్తున్న ఆరాధన తెలియని ఆరాధన అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక ఏమంటారు దేవుడు ఏంటి దేవుని యొక్క గుణగణాలు ఏంటి దేవుడికి ఎలా చేస్తే ఆ దేవుడు మెచ్చుతాడు ఈ విషయాలు వాళ్ళకేమీ తెలియదు తెలియకుండానే వాళ్ళు ఆరాధనలో ఉన్నారు అందుకు ప్రభు మీకు తెలియని ఆరాధన మీరు చేస్తున్నారు కనుక తెలియని ఆరాధన మీరు చేస్తున్నారు అంటే అది కూడా వ్యర్థమే తప్ప దాని వలన ఉపయోగం లేదు ఏమంటే ఇది తెలియని ఆరాధన సేమ్ ఇట ఇలాంటి ఆరాధనే మరొకటి మనం అపోస్తుల కాలువలో మనం చూస్తుంటాం అది పౌలు గారు మాట్లాడినట్లుగా మనకు కనబడుతూ ఉంది ఒకసారి గారి కాలానికి మనం వెళితే అపోస్తుల కార్యముల గ్రంథంలో పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా ఇక్కడ పౌలు గారు ఏ తెసుకొచ్చారు పౌలు గారు సువార్త ప్రయాణాల గురించి మీకు తెలుసు కదా ఆ పౌలు గారి సువార్త ప్రయాణాలలో ఇది పౌలు గారు రెండవ ప్రయాణం ఈ రెండవ ప్రయాణములో పౌలు గారు ఏమన్నా ఏ తెలుసుకు వచ్చారు ఆయనతో పాటు ఉన్నటువంటి సీల వీరు తెసలోనికలో ఉండిపోతారు ఎవరు పౌలు గారు ఎక్కడికి వచ్చేసారు అంటే పౌలు గారు ఏ తెన్స్కి వచ్చారు ఏ వచ్చిన పౌలు గారు వారి కోసం అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా ఎదురు చూసేటువంటి ఈ కాలంలో పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఏ తెన్స్ పట్టణం అంతా కూడా కలిగి తిరుగుతూ ఉంటాడు ఆ ఏతెన్స్ పట్టణం అప్పటికీ అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలకు ఆలయాలు నిర్మించబడి ఉన్నటువంటి ఒక పట్టణంగా కనబడుతుంది రెండో విషయం ఏంటంటే ఏ తేన్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మేమే జ్ఞానంలో మాకు మించిన జ్ఞానులు ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకుంటూ వారికి ఉన్న జ్ఞానముతో అతిశయపడుతూ వెర్రవీగుతున్నటువంటి పట్టణస్తులుగా మనకి ఏ తెలుసులో ఉన్నవారు మనకు కనబడుతుంటారు అందుకే చూడండి అక్కడ అక్కడ ఒక ప్రత్యేకమైన ఏ తేన్స్లో ఒక ప్రత్యేకమైన ఒక సభ ఉంది ఆ సభ పేరు అరియోపగు సభ అనేటువంటి ఒక సభ అక్కడ మనం చూస్తుంటాం అది ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక సభగా అక్కడ కనబడుతుంది అంటే ఎవరైనా కానీ ఏదైనా కొత్త సంగతి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ సభలోకి వచ్చి చెప్పాలి అక్కడ ఆ ఏచెన్సీలో ఉన్న వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక కొత్త సంగతిని వారు వింటూ ఉంటారు అంటే కొత్త సంగతి అక్కడ చెప్పబడుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ వింటూ ఉంటారు ఇలానే వారి కాలం అంతా కూడా గడిపేసే వాళ్ళు అనమాట అంటే ఎంతసేపు కొత్త సంగతులు వింటూ కాలం గడపటమే తప్ప ఇక మరొక పన్నెంటూ ఆ పట్టణంలో ఉన్న వారికి ఉండేది కాదు గ్రీసు వాళ్ళండి వీళ్ళంతా గ్రీసు దేశస్థులు అందుకే వీళ్ళకి ఏంటంటే జ్ఞానం కావాలి వీరికి కొత్త సంగతులు అప్పుడు పౌలు గారు ఆలోచించారు ఇక్కడికి చూశారు అంతా కూడా ఏమంటే అన్ని దేవతలకు ఏమంటారు గుడులు ఉన్నాయి అన్ని గుడులు ఉన్నాయి ఒకనొక చోటుకి వెళ్ళేటప్పటికీ ఆ గుడిలో ఆ దేవుడు ఆ దేవుడి పేరు కూడా ఉంది కానీ ఒక గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ గుడి కట్టారు గుడిలో అక్కడ ఏమని పేరు రాసేశారు అని అంటే అందరికీ పేర్లు ఉన్నాయి ఈ దేవుడికి మాత్రం పేరు లేకుండగా తెలియబడని దేవునికి అని పేరు పెట్టేశారు వీళ్ళు ఎంత జ్ఞానులు అక్కడే తెలిసిపోయింది వాళ్ళ జ్ఞానం ఏంటి అనేది ఎంత జ్ఞానులు అంటే వీళ్ళు ఎంత తెలివిగలవారంటే అమ్మ మరి మనకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టేశామో ఒకవేళ వీళ్ళు నిజమైన వాళ్ళు కాక అసలు నిజమైనటువంటి దేవుడు ఇంకా ఎవరైనా ఒకవేళ ఉంటే ఆయన మన మీద కోపపడతాడేమో ఆయన వచ్చి నాకెందుకు కట్టలేదురా అని అన్నాడు అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం అడ్డంగా బుక్ అయిపోతాం కదా అందుకే మనం ఏం చెప్పొచ్చు అని అంటే అవునండి మీరు ఉన్నారని మేము అనుకున్నాం కాదు మీ పేరు అని చెప్పేసి అని పేరు అని రాసీసాం అక్కడ ఇది మీదే అని చెప్పొచ్చు ఆయన్ని అంటే ఇంత తెలివి కలిగిన వారు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ తెలుసులో ఉన్నటువంటి మనుషులు అయితే అక్కడ ఆయన పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు వారి గురించి ఇరవై మూడవ వచ్చినంలో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరచుచున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటి దేవుడెవరు తెలియకపోయినా దేవుడికి ఏం చేస్తున్నారు వాళ్ళు భక్తి చేస్తున్నారు దేవుడెవరో తెలియకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ఏమంటే దేవుడెవరో తెలియనప్పుడు అసలు ఆ దేవుని ఎలా ఆరాధించాలో నీకేం తెలుసు నీకు దేవుడెవరో తెలియదు ఆయన క్యారెక్టర్స్ ఏంటో తెలియదు ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు దేవుడు ఎవరో తెలియక ఆయనను ఎలా ఆరాధించాలో తెలియక మీరే ఆరాధన పద్ధతులు పెట్టుకొని మీకు మీరుగా ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇది అర్థవంతమైన ఆరాధన ఎలా అవుతుంది అసలు మీకు దేవుడే తెలియనప్పుడు కనుక దేవుడెవరో తెలియక చేసే ఆరాధన కూడా దేవుడి పేరు మీద అది కూడా ఏ ఆరాధన అవుతుంది వ్యర్థమైన ఆరాధన ఇప్పటివరకు ఎన్ని వచ్చేసాయి మనకు రెండు రెండు వ్యర్థమైన ఆరాధనలు చూసాం ఒకటి వేషధారణతో చేసేటువంటి ఆరాధన ఇక్కడ అందరూ బుక్ అయిపోతారు ఇక్కడ చివరికి మనకు అర్థం లేండి ఇక్కడ వేషధారణతో చేసేటువంటి ఆరాధన అనేటప్పటికీ ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇక్కడ దొరికిపోతారు ఎందుకంటే అందరూ కూడా వేషధారణతోనే ఆరాధనకు వస్తారు వేషధారులుగానే ఆరాధనలో పాల్గొంటారు వేషధారులుగానే ఆరాధన చేసుకుని వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారంటే ఎంత బాగా జరిగిందో ఆరాధన ఎంత బాగా ఆరాధన చేశామో అంటారు మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకు మీరు చేసిందంత వ్యర్థమైన ఆరాధన ఎందుకు వ్యర్థమైన ఆరాధన నేనని లేదు వేషధారణతో చేసే ఆరాధన అది ఏమన్నాడు యేసుప్రభుల వారే వ్యర్థము రెండు స్త్రీ కావచ్చు ఏ తెలుసులో ఉన్నవారు కావచ్చు వారు వారికి తెలియందు ఆరాధించారు ఇక్కడ కూడా తెలియని దేవుడికి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు అటువంటిప్పుడు ఇది కూడా వ్యర్థమైన ఆరాధనే రెడ్ అయిపోయాయి ఇక మూడవ ఆరాధన కూడా ఒకటి ఉంది మూడవ వ్యర్థమైన ఆరాధన అది ఎక్కడుంది అని అంటే అది పౌలు గారు కొలసీలకు చెప్తాడు ఎవరి కొలసీలో కూడా ఈ జ్ఞానతత్వవాదులు తత్వము జ్ఞానము కలిసి జ్ఞాన జ్ఞానతత్వవాదము అనేది ఏర్పడింది అక్కడ ఏమండి అందుకే పౌలుగారు కొలసీలో ప్రత్యేకంగా ఉంటుంది ఆ పత్రిక ఒకసారి కొలసి పత్రిక రెండవ అధ్యాయం ఏమండి దీని సంఘంలోకి తీసుకొచ్చి సంఘంలో ఉన్న వారిని కూడా పాడు చేస్తున్నటువంటి సమయంలో పౌలు గారు సంఘాన్ని బలపరచటానికి రాసినటువంటి పత్రిక అండి ఇది కొలసి పత్రిక రెండవ అధ్యాయంలో అక్కడ మనకు కనిపించేటువంటి మరొక రకమైనటువంటి ఆరాధన మనం చూస్తుంటాం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆ ఏమని కొలసి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో అతి వినయాసక్తుడై అన్నాడు వినయం మంచిదండి మీకు అర్థమైందా వినయం మంచిది అందరికీ వినయం ఉండాలి చాలాసార్లు చెప్పాను మీకు వినయము విధేయత అనేది చాలా మంచి లక్షణం చాలా మంచి గుణం ఎంత మంచి గుణం అంటే అన్ని గుణాలలోకి గొప్ప గుణం మంచి గుణం ఏదైనా ఉందంటే అది వినయమే మళ్ళీ చెప్తున్నాను అన్ని గుణాలు మీకు ఎన్ని గుణాలైనా ఉండనివ్వండి అన్ని గుణాలలో గొప్ప గుణం అన్ని దానాలలో రక్తదానం అనేది చెప్తారు కదా అలానే అన్ని గుణాలలో గొప్పదైనటువంటి గుణం విధేయత వినయం అనేటువంటి గుణం అది చాలా మంచి గుణం ఉండదు కానీ విచిత్రం ఏంటంటే అది చాలామందిలో ఉండదండి ఇది మంచిది ఏది ఉండదు కదా మనిషిలో మంచిది ఏది కూడా మనిషికి తొందరగా ఎక్కదు అలవాటు అవ్వదు విధేయతకు వ్యతిరేకమైనటువంటి ఇంకో గుణం ఏంటి చెప్పండి విధేయతకు ఇంకొకటి అవిధేయత ఏమంటే ఈ విధేయతకు వినయానికి లోబడటం అనే మాట కూడా వచ్చింది లోబడటం అంటేనే విధేయత ఈ లోబడటం ఎక్కువ మందికి ఇష్టం ఉంటుందా ఎక్కువ మందికి ఇష్టం ఉండదు మరి ఏది ఎక్కువ మందికి ఇష్టం అంటే తిరగబడటం తిరగబట్టం అంటే అంత ఇష్టం పిల్లలు కూడా తల ఏమంటే అమ్మా నాన్న మీరు తిరగబడ తిరగబడరండి పిల్లలు తిరగబడతారు పిల్లలకు కూడా ఇక భార్య భర్త మీద తిరగబడిన సందర్భాలు భర్త భార్య మీద తిరగబడిన సందర్భాలు ఏమండి ఇక విశ్వాసులు కాపర మీద తిరగబడిన సందర్భాలు ఒక విశ్వాసి మరో విశ్వాసం మీద తిరగబట్టం సహజంగా జరుగుతుంటాయి ఎంత ఇష్టమో తిరగబట్టం అంటే అది లోబట్టం అంటే చూడండి చాలా కష్టం నేను ఎందుకు లోబడాలండి అంట చూసారా మాట్లాడుతున్నాను ఎందుకు లోబడాలండి అంట లోబడాలి వినయం వినయం మంచిది అయితే అతి వినయం మంచిది కాదు ఒక సామతి చెప్తుంటారు అతి వినయం దురత లక్షణం అని అంటే చెడ్డ లక్షణం అని అర్థం అతి వినయం చాలా చెడ్డ లక్షణం అతి వద్దు మితం వద్దు అంటారు అంటే ఎక్కువ ఓవర్గా వద్దు వినయం ఉంటే చాలు తప్ప అతి వినయం ఏమీ అవసరం లేదు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆరాధనలో ఇప్పుడు అతి వినయం కనపడితే అతి వినయం కనపరుస్తుంటారు చాలామంది చూడండి ఇంట్లో భర్త మాట కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ముసుగేసుకొని ఇంకా వాళ్ళని చూడాలి అక్కడనేమో ఆయన ఏడిపిస్తారు ఇక్కడనే వీళ్ళు ఏడుస్తుంటారు ఇది అవసరమా ఇంటి దగ్గరనేమో భర్త నేడిపిస్తారు ఆరాధనకొచ్చి ప్రభావ మా కోసం చచ్చిపోయావు ప్రభా నేను ఒట్టిదాన్ని ప్రభా మట్టిదాన్ని ప్రభావ దుమ్ము ప్రభావ ధూళి ప్రభావ పేడ ప్రభా పేడలు పురుగు ప్రభు తనలో పేను కూడా ప్రభువా తిన్నగా ఉండవు మాటలు అని కార్చేస్తుంటారు ఇంకా నీ కన్నీళ్ళు ఇక్కడ నువ్వు ఏం కార్చాల్సిన పని లేదు కానీ అక్కడ ఆయన కన్నీళ్ళు రాకుండా చూసుకో చాలు అదే చాలా గొప్ప చావండి నువ్వు ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం దీన్ని ఏమంటారంటే ఓవరాక్షన్ అంటారు అతి వినయం చెప్తున్నాడు మా చూద్దామా రెండవ అధ్యాయం తులసి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అతి వినయాసక్తుడై దేవదూతారా ఆరాధన ఎందు ఇష్టము కలిగి తాను చూచిన వాటిని కూర్చి గొప్పగా చూచిన వాటిని అన్నాడు కింద పుట్టినోట్లో ఏమన్నాడు చూడండి అది కూడా చూడని వాటిని కూర్చి అన్నాడు కింద పుట్టినోట్లో మూల భాషలో చూచిన అన్నాడు కింద మూల భాషలో ఉన్న చూద్దాం చూడని వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అన్నాడు ఇది ఏ ఆరాధన అంటే దేవదూతల ఆరాధన అన్నాడు అని వెంటనే అన్నాడు శిరస్సును హత్తుకుని వాడు నువ్వు అన్నాడు చూడండి అక్కడ అటు వీళ్ళంతా శిరస్సును హత్తుకొనని వారు శిరస్సును హత్తుకొనని వారు అని అంటే క్రీస్తును హత్తుకొనని వారు అని అర్థం సంగమురకు శిరస్సు ఎవరు క్రీస్తు కనుక క్రీస్తును హత్తుకొనని వారుగా వీరు దేవదూత ఆరాధన ఎందు ఇష్టము కలిగి తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు కొంతమంది చూడండి ఆరాధన పేరుతో చేసే హడావుడి మామూలుగా ఉండదండి కొన్ని కొన్ని సంఘాలలో ఉన్నవాళ్ళు ఎంత భయంకరమైన ఆరాధన చేస్తారో ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ ఆరాధన వాళ్ళ ఆరాధనకు అరుపులు కేకలు చప్పట్లు వాయిద్యాలు ఆఖరికి కొంతమంది గింతులు నానా రకాలుగా మాట్లాడటాలు అదంతా కూడా పక్క వాళ్ళందరికీ కూడా ఏంటి బాబు ఈ తలపోటు మాకు అంటే అలా ఆరాధనలో ఉన్నారండి ఆరాధనలో ఉన్నారా గోల చేస్తున్నారా ఏమండి కొంతమంది ప్రారంభంలో మీరు కూడా కొంతమంది ఉంటారులేండి ప్రారంభంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఏంటండి మీ ఆరాధన ఇంత చప్పగా ఉంది అన్న అన్నవాళ్ళకు లేకపోలేదు అంటే ఏళ్ళు ఉప్పు లేదనమాట మన ఆరాధనలో ఇదనో కోల్గేట్ కాదు ఉప్పు ఉందా మీ పేస్ట్లో అడగడానికి మీరు వచ్చింది సంఘానికి ఏ సంఘానికి వచ్చారు క్రీ సంఘానికి వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అల్లరికి కర్తగాడు అంటే మరి ఎందుకు వీళ్ళకు ఆరాధనకు వచ్చినట్టు కొంతమంది వచ్చేసి చూసేసి ఏమండి మీ దగ్గర ఏమీ లేవండి అసలు ఏమండి మీ దగ్గర ఒక రకం చెప్పాలంటే ఆత్మే లేదండి అని మొన్న ఒక ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు మీరు ఆత్మ నమ్మరట కదండి మీకు ఆత్మ లేదట కదా మీ సంఘంలో ఎవరికి ఆత్మ రాదట కదా మా దగ్గరికి వచ్చి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బాగా ఎగరాలి బాగా గంతులు వేయాలి గట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి గెంతులు ఈ టైప్ ఆఫ్ ఆరాధన ఏదైతే ఉంటుందో వాళ్ళ దృష్టిలో ఇది గొప్ప ఆరాధన ఉజ్జీవం ఇది లేదనుకోండి ఏమంటారంటే అస్సలు కొంతమంది వచ్చేసి చూసేసి ఏమండి ఇక్కడ కష్టమైన ఇక్కడ లేదండి సరిగా ఆత్మ నడిపింపు ఇక్కడ లేదండి అని చెప్పి మా అనుకొని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళకో లేకపోలేదు కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్న ఆరాధన ఇక్కడ లేదు వాళ్ళు అనుకున్న ఆరాధన లేదు ఇక్కడ అందుకే ఏ ఆరాధన అంటే అదే దేవదూతల ఆరాధన ఎందు ఇష్టం ఇష్టం కలిగిన వారు ఇచ్చ కలిగిన వారుగా తాము చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని వాళ్ళు చూడలేదు కానీ చూడని వాటి గురిచి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఏమండి వాళ్ళు దేవదూతలను చూసిన వాళ్ళు కాదు దేవుని చూసిన వాళ్ళు కాదు పరలోకాన్ని చూసిన వారు కాదు యేసుప్రభుని చూసిన వాళ్ళు కారు కానీ తాము చూడని వాటిని గూర్చి సంఘంలోకి వచ్చి ఎంతో గొప్పగా చెప్పుకొని ఎంత అల్లరి చేస్తున్నారో ఎంత చేశారో క్రైస్తవ్యానికి ఎంత రావాలో చెడ్డ పేరు అంత పేరు వచ్చేసిందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి చేసే ఆరాధన ఇది దేవుడు మెచ్చే ఆరాధననేనా అందుకే అన్నాడు ఆయన ఇది దేవదూతల ఆరాధన దాని అందే వీరికి ఇష్టము కలిగిన వారుగా ఏమంటే దేవదూతలు ఎందుకు అన్నాడు అంటే ఇది ఒక మళ్ళీ పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది ఎందుకంటే కొలసీలో ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది జరుగుతుంది అక్కడ సంఘంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి వీళ్ళు ఏంటంటే ఎలా అయిపోయారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవుడి దగ్గరకు వెళ్ళాలి అని అంటే దేవుణ్ణి డైరెక్ట్గా మనం వెళ్ళలేం కనుక మనకు మధ్యవర్తులు కావాలి ఆ మధ్యవర్తులు ఎవరో కాదు దేవదూతులు దేవదూతులు అంటే కూడా మళ్ళీ ఎవరో కాదు ఎవరైతే మన ముందటి ఉన్న వాళ్ళు చక్కగా భక్తిగా భర్తికి వెళ్ళిపోయిన భక్తులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళ ఫోటో తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని మన వీళ్ళకి ప్రార్థన చేస్తే వీళ్ళు దేవుడికి చెప్పుకుంటారు కనుక మనం చేయవలసింది ఎవరికంటే దేవుడికి కాదు వీళ్ళకే దేవదూతలు అంటే మధ్యవర్తులు కదా మీడియేటర్స్ కదా కానీ ఒక రకమైనటువంటి అంటే మొత్తానికి ఏంటంటే క్రీస్తును పక్కన పెట్టేటువంటి ప్రయత్నం ఇది అందుకే వెంటనే ఏమన్నాడు శిరస్సును హత్తు వాడు అన్నాడు అందుకే అది అంటే అక్కడ క్రీస్తును పక్కన పెట్టి దేవదూతల మధ్యలో పెట్టి నీవు చేసే ఆరాధన దేవదూతలకు అనుకున్నప్పుడు క్రీస్తు నువ్వు మధ్యవర్తిగా కాక నువ్వు ఎవరిని మధ్యవర్తిగా పెట్టుకొని నువ్వు చేసే ఆరాధన అది ఏదైనా అది దేవదూతల ఆరాధనగా అది వ్యర్థమైన ఆరాధనే తప్ప అది దేవుడు మిచ్చే ఆరాధన అయితే కాదు ఇది ఎన్నో ఆరాధన ఇది ఎన్నో వ్యర్థమైన ఆరాధన మూడవ వ్యర్థమైన ఆరాధన చూశారు ఇక చివరికి నాలుగవది మరొకటి ఉంది వ్యర్థమైన ఆరాధన అది కూడా అక్కడే చెప్తాడు ఆయన అదే అదే కొలసి పత్రికలో అదే కొలసి పత్రిక రెండవ అధ్యాయంలోనే ఇరవై నుంచి మనం చూస్తుంటే కొలసి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చూసారా మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను మీరు అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునుడ చేత నశించిపోతాయి అట్టి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు ఇక్కడ ఇరవై మూడవ వచనకు వచ్చినప్పటికీ ఇక్కడ కూడా ఒక ఆరాధన మనం చూస్తున్నాం ఈ ఆరాధన పేరేంటది ఇది ఆరాధన అన్నాడు స్వేచ్ఛ ఆరాధన ఏంటి అంటే వారి ఇష్టమైన ఆరాధన అంటే ఆరాధన అనేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము చేసే ఆరాధన వారికి వారుగా ఆ ఆరాధన అంటే ఏంటో చేసుకొని వారుకు వారుగా దేవుణ్ణి ప్రసన్నం ఇగో ఇలా మేము దేవుణ్ణి ఇలా మేము ప్రసన్నం చేసుకుంటాము దేవుణ్ణి మేము ఎలా చేరుకుంటాము ఎలా చేరుకుంటారయ్యా మీరు అని అంటే మేము మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇదొక ఇదొక పద్ధతి లేదు మీ కాళ్ళ మీద నిలబడతాము ఇదొక రకమైన పద్ధతి మీ ఉపవాసం ఉంటాము ఇది ఒక రకమైన పద్ధతి ఏమంటే ఇలా కొన్ని పద్ధతులు వీళ్ళే పెట్టేసుకుంటారు అంటే దేవుడు మెచ్చిన లేదా దేవుణ్ణి మేము సంపన్నం చేసుకోవటానికి దేవుణ్ణి మేము ప్రసన్నం అంటే ఆయన్ని మేము పొందుకోవటానికి ఆయన్ని మేము ఆకర్షించటానికి ఇలా ఉండాలి మా దేహానికి దేహానికి శిక్ష కొంతమంది చూడండి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారండి ఏంటంటే గుడ్లు పీకేస్తుంటారు వాళ్ళ కండ్లు నాలుగు కోసి ఇచ్చేస్తుంటారు ఏడు పిచ్చి ఏమన్నా ఈ కార్యక్రమాలు చూసారా ఎందుకండి ఇవన్నీ చేయటం అని అంటే ఇవన్నీ చేస్తే దేవుణ్ణి మేము ఏం చేసుకుంటాము దేవుణ్ణి మేము ఆయన మేము ఆకర్షించుకున్న వాళ్ళం అవుతాం ఏమండి క్రైస్తవ సమాజంలో కొంతమంది పిచ్చి వాళ్ళు తమిళనాడులో ఒకనొక సమయంలోనండి సిలువ వేసుకున్నారు ఒకడు లేదో సిలువ వేసుకున్నాడు ఎందుకు ఆ సిలవ వేసుకున్నాము అని అంటే నేను సిలువ వేసుకుంటేనే కానీ నేను దేవుణ్ణి నేను చేరుకోలేను ఎవరు చెప్పారు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని అన్నాడు కదా మరి ఆ మాట చూపిస్తారేమో మరలా ఎవండి ఆయన ప్రతిదినము సెలవు అంటే ఆయన మోసిన సెలవు ఎత్తుకోమని లేదు తన సెలవును ఎత్తుకొని అన్నాడంటే మన మన సెలవులు మోయమన్నాడు తప్ప ఆయన మోసిన సెలవు నేను మోయమని చెప్పలేదు అంతా కూడా ఏంటంటేనండి ఎక్కడికక్కడ వాక్యాన్ని వక్రీకరించటాలు వాక్యాన్ని అపార్థం చేసుకోవటాలు వాక్యం మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ ప్రమాదాలన్నీ జరిగిపోయాయి ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఇది ఏ రకమైన ఆరాధన అంటే ఇది కూడా స్వేచ్ఛ ఆరాధన అన్నాడు ఈ స్వేచ్ఛ ఆరాధన కూడా వ్యర్థమైన ఆరాధననే ఒకే ఒక్క ఆరాధన ఆ ఆరాధనే నిన్ను నన్ను మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది అది ప్రభు చేసిన ఆరాధన ప్రభు చూపించిన ఆరాధన అంతకు మించి మిగిలినటువంటి ఆరాధనలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ వేషధారణతోనా లేదా తెలియనియా లేదా దేవదూత ఆరాధన లేదా ఇప్పుడు మాట్లాడుకుంటున్న నీ స్వేచ్ఛ ఆరాధన ఈ ఆరాధనలన్నీ కూడా వ్యర్థమైన ఆరాధనలే తప్ప ఏది కూడా నీకు ప్రయోజనకరమైన నిన్ను పరలోకానికి నడిపించే ఆరాధన కాదు అయితే మరి ఏదండి ఆరాధన సరి అయినది అనేది మరి ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ప్రశ్న అవునండి ఇవన్నీ వ్యర్థమైనవి కరెక్టే మరి సరి ఆరాధన ఒకటి ఉండాలి కదా మరి మరి సరైన ఆరాధన అంటే మాకు చెప్పాలి కదా అని అంటే ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళిపోదాం అది ఎవరు నేనెందుకు ప్రభు దగ్గరికే వెళ్దాం ఆయనే మనకు మాదిరి అని ఒక మాట చెప్పాను కదా మీకు ముందుగా ఇప్పుడు ప్రభు దగ్గరికే వెళ్ళాం అనుకోండి ఆయన ఏం చెప్తున్నాడో ఆరాధన గురించి ఒకసారి అక్కడికి వెళ్దాం యోహన్ సువార్త నాలుగవ అధ్యాయం యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయం యోహన్ సువార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడు నుంచి చూద్దాం ఇరవై రెండు చదువుకుందామా రైట్ ఇరవై రెండు మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని మేము అని అంటున్నాడంటే యేసు సూప్రభుల వరకు అందులో ఉన్నట్టే కదా మేము అన్నాడా అన్నాడు వీరు అన్నాడా వీరు అంటే ఆయనను తప్పించి మేము అన్నాడంటే ఆయనను కూడా కలుపుకొని అందులో మేము అనే మాటలు ఆయన కూడా ఉన్నాడనమాట అంటే ఆయన కూడా ఆరాధించాడు అంతే కదా మరి మేము అంటే ఆయన కూడా ఆరాధించేటట్టు కన కనబడుతుంది కదా ఇక్కడ మనకు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడు ఇంతకీ ఎవరిని ఆరాధించావు ఎలా ఆరాధించావు ఏంటయ్యా ఆరాధన అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి ఎక్కడ ఇరవై మూడో వచ్చినాం అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడును వచ్చియున్నది తన్ను ఆరాధించేవారు కూడా అట్టివారే కావాలి అన్నాడు అంటే దేవుణ్ణి ఇక్కడ ఎవరిని ఆరాధించాలి అన్నాడు ఏసుప్రభుల వారు ఎవరిని ఆరాధించాలి అన్నాడు తండ్రిని ఆరాధించాలి అన్నాడు ఒకటి రెండవది ఎలా ఆరాధించాలి అన్నాడు ఆత్మతోనూ సత్యంతోనూ అన్నాడు మూడవది ఎట్టివారు ఆరాధించాలి అన్నాడు ఆయన్ను యథార్థముగా అంటే అట్టివారే కావాలంటే యథార్థవంతులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు కావాలి ఆ మాటలు అదే కదండి అక్కడ ఉంది ఆ తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి ఎట్టివారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేవారు కావాలి అన్నాడు ఇప్పుడు ఎవండి తండ్రిని ఆరాధించాలి అన్నాడు ఒక విషయం మనం ప్రక్కన పెడితే రెండవదిగా ఆయన ఏమంటున్నాడు అనంటే ఆరాధించేవారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు ఆత్మతో సత్యముతో అంటే ఎలా ఆరాధించటం ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు ఆత్మతో ఆరాధించటము అనంటే సత్యముతో ఆరాధన చేయటమోనంటే అంటే దేవునికి చేసేటువంటి ఆరాధనలో శరీరము కాదు ఏదిన్నమాట ముఖ్యం ఇక్కడ ఆత్మ ముఖ్యం అందుకే శరీర సంబంధమైన లేదా శరీరాన్ని మనం ఆస్పదము చేసుకొనక అంటాడు ఒక మాట తెలుసా అక్కడ రెండవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినవులో శరీరమును అన్న మాట చూడండి అక్కడ కొలసి పత్రిక రెండవ అధ్యాయం తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అన్నాడు శరీర సంబంధమైన మనస్సు అన్నాడు అంటే శరీర సంబంధమైనటువంటి మనస్సు నిన్ను ఉప్పొంగ చేస్తుంది అందుకే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి అని అనుకుంటే శరీరము కాదు ఆత్మ ఆత్మతో ఆరాధించాలి అన్నాడు ఇదే విషయాన్ని ఏంటి శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి తేడా అంటే ఏమంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఇదిగో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఏమంటే ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు అన్నాడు అంటే శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద వారు మనసు పెట్టుకుంటారు కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెట్టుకుంటారు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు అట్టివారే కావాలి అన్నాడు అట్టివారంటే ఎట్టివారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అంటే దేవుణ్ణి ఆరాధించే విషయములో శరీర సంబంధమైనటువంటి మనసు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో ఆరాధనలో ఉండకూడదు అందుకే మొట్టమొదట మనం చదువుకున్న ఒక మాట మీరు గుర్తు తెచ్చుకోండి మీరు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి దేని అన్నాడు దేనిని తొందరపడినివ్వకూడదు అన్నాడు మీ హృదయమును త్వరపడనివ్వక హృదయం అన్నాడు అలానే మత్స్సు వార్తలో ప్రభు చెప్పింది కూడా మీ పెదవులతో మీరు ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం ఏమైపోయింది దూరముగా ఉండిపోయింది అక్కడ కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాటల్లో కూడా వారు నాలుకతో బొంకిరి నాలుకతో ముఖస్థుతి చేసిరి కానీ వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా లేదు అన్నాడు అంటే దేవుని ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ ఆత్మానుసారమైన సంగతులు అన్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ఆరాధనకు వచ్చినప్పుడు శరీర సంబంధమైన విషయముల మీద మన మనస్సు ఉంచకూడదు ఎందుకు శరీర సంబంధమైన మనసుల మీద విషయాల మీద మనసు పెట్టకూడదు అన్నాము అని అంటే ఏమండి మనం అందరము కూడా సంఘములో లేదా ఆరాధనకు వచ్చినప్పుడు ఏంటో అనేది నేను మర్చిపోవాలి ఎందుకంటే చాలామందికి ఆరాధనకు వచ్చి కూడా వారి కులం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వరకున్నటువంటి చదువుని జ్ఞాపకం చేసుకుంటారు వరకున్న అందాన్ని చూసుకుంటారు వరకున్న డబ్బును చూసుకుంటారు వరకున్నటువంటి అధికారాన్ని చూసుకుంటారు నేనేంటి అనేటువంటి ఒక ఆలోచన నువ్వేంటి అధికారిని అనుకుంటున్నావా అందజ్రాని అనుకుంటున్నావా నువ్వు లేదా నాకున్న ఆస్తి అంటే నువ్వు గొప్ప ఆస్తి పరమ ధనవంతులను అనుకుంటున్నావా అంటే ఇక్కడ ఆరాధనలో కూడా నువ్వు నువ్వు ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే దేన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ శరీరాన్ని బట్టి అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెట్టుకొని ఆరాధనకొచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నావు అనంటే ఖచ్చితముగా నువ్వు చేసే ఆరాధన అది వ్యర్థమైన ఆరాధనే అంటే ఆదివారం ఆరాధనకు మనం వచ్చాము అని అంటే నేను ఇంజనీర్ని కదా పక్కన పెట్టిరా నేను ఒక డాక్టర్ని కదా అయితే ఏంటి నేను ధనవంతున్న కదా అవన్నీ బయట ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఒక సామాన్యుడుగానే రావాలి నిజంగానండి ఈ విషయంలో కొన్ని కొన్ని సంఘాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఆనందం కలుగుతుంటుందండి ప్రత్యేకంగా హెబ్రోను సంఘాల గురించి చెబుతుంటారండి నేను ఎప్పుడు చూడలేదులే కానీ చెప్తుంటారు నిజంగా హెబ్రోను సంఘాలలో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ఆ సంఘంలో వాళ్ళు ఎంత గొప్ప పదవుల్లో ఉన్నవారైనా కానీ సంఘంలో వాళ్ళు చేర్చబడిన తర్వాత వారికి అప్పగించేటువంటి పనులు ఏంటో తెలుసా బాత్రూమ్స్ క్లీన్ చేయమని అప్పచెప్తారట అక్కడ బాత్రూమ్స్ క్లీన్ చేసి రావాలి ఇదిగో అక్కడ అందరు ఆ చెప్పులు స్టాండ్ దగ్గర మీరు ఉండాలి వాళ్ళకి అప్పచెప్పే పని అండి ఇదిగో వాటర్ దగ్గర మీరు చూసుకోవాలి ఏమండి ఒక ఎంఆర్ఓ గారు నువ్వు ఎంఆర్ఓ అయితే ఏంటి ఏమండి ఆయన కలెక్టర్ అండి అయితే ఏంటి ఇక్కడ సంఘంలోనికి వచ్చాం ఇక నీ శరీర సంబంధమైనటువంటి దేనిని ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి లేదు ఎందుకంటే నువ్వు ఆరాధనకు వచ్చావు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మరలా శరీరం లోకములను ఎవరు అనే విషయాన్ని నువ్వు ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవుడి దగ్గర పిలిపిలకు రాసిన పత్రిక నిజంగా ఈ విషయంలో ఏమండి మనం ఎబ్రోనులో ఉన్నటువంటి వారినైనా లేదంటే ఇంకా ఏ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళైనా ఏమండ హోసన మినిస్ట్రీలలో కూడా కొన్ని కొన్ని మంచి చూస్తుంటావండి వాళ్ళని చూస్తుంటేనండి అందరూ కిందనే మన దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి ఎంత సుఖమండి మనకు అందరూ కుర్చీలే కుర్చీ లేకపోతే రారు రంగానికి ఏమిటి మీకేమో కుర్చీ లేచి ఫ్యాన్ లేసి అవసరం ఈ మధ్యకాలంలో విశ్వాసంలో డిమాండ్ చేస్తున్నారు ఏసీ కూడా పెట్టండి అని ఇంకా ఏసీ పెడితే బైబిల్ తెచ్చుకో బ్లాంకెట్ తెచ్చుకుంటారేమో మరి ఇంకా పడుకోవడానికి ఏంటి మరి ఇంత సుఖమా అండి కొన్ని కొన్ని అక్కడ చూస్తుంటేనండి చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది నిజమే బాగుంది ఈ విషయంలో చాలా హ్యాపీ వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఎక్కడ వాక్యానుసారంగా ఉన్నారో అక్కడ మనం మెచ్చుకుందాం ఎక్కడ వాక్యానికి భిన్నంగా ఉన్నారో వారిని సరి చేసుకున్న ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వారెవరో కాదు వారు మన సహోదరులే కదా వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారే కదా కనుక మన సహోదరుడు మన ఇంట్లో ఉన్నవారు తప్పు చేస్తున్నప్పుడు వారితో వెళ్ళే మార్గం సరింది కాదనుకున్నప్పుడు వారిని మనం దారిలోకి తెచ్చుకోవడానికి మనం వారు చేసే ప్రయత్నం మనం చేస్తాం ఎవరు ఒక అన్నయ్య తప్పు చేస్తున్నాడు చెప్పవా తమ్ముడు తప్పు చేస్తున్నాడు చెప్పవా ఒక భార్య అవి తప్పుగా మాట్లాడుతుంది సరిచేయవా చేస్తావు ఎందుకు నీవారు కనుక మరి మిగతా సంఘాలలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు మన వాళ్ళే కదా వాళ్ళు కూడా మనం కాపాడుకోవాలి కదా వాళ్ళకు కూడా ఏమండి మనకు తెలిసింది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిసింది మనకు తెలియకపోవచ్చు అంతా మనకే తెలుసా మన మూర్ఖత్వం అవుతుంది కానీ ఎక్కడ మంచి ఉందో తీసుకుందాం ఎక్కడ మన ఎక్కడ లోపం ఉందో దిద్దుకుందాం ఎవరు బాగున్నారో వాళ్ళు అభినందిద్దాం ఎక్కడ తప్పు జరుగుతుందో ఖండిద్దాం అదే కదండి తప్పును ఏం చేయమన్నాడు ఖండించమన్నాడు అంటే ఈ ఈ విధమైనటువంటిది ప్రతి క్రైస్తవులు కూడా అలవాటు చేసుకోవటం మంచిది ఇప్పుడు ఎక్కడున్నా మనం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయానికి వెళ్ళిపోదాం ఏమండి ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం ఎందుకనగా ఫిలిపి పత్రిక మూడు మూడులో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు అదండి విషయం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు కదా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించ దేవుని ఆత్మ వలన కనుక నువ్వు నిజంగా ఆత్మ వలన నడిపింపబడుతున్న వాడవైతే ఆరాధనకు వచ్చేటప్పుడు నీ సిద్ధపాటు ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఎలా సిద్ధపడి రావాలి ఎవరో అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని కాదు నేను ఎవరినో కదా ఒక విశ్వాసిని నేను ఒక విద్యార్థిని నేను క్రైస్తవుడును ఇది తప్ప నేను ఒక ఆఫీసర్ని నేను ఒక ధనవంతుని నేను ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ని నేను ఒక పెద్ద అందగాడిని ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు వచ్చేది సంఘానికి ఆ సంఘం పవిత్రమైనది క్రీస్తు రక్తం చేత కడగబడినది కనుక క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘముల్లో నువ్వు ఒక అవయవంగాను వస్తున్నప్పుడు నువ్వు ఆయన శరీరం అనేటువంటి సంఘములో అవయవానివే తప్ప నేను అంతా ఇంత నువ్వు మాట్లాడుతున్నావు అనంటే అలాంటి మనసుతో నువ్వు వచ్చి నువ్వు పాడినా అలాంటి మనసుతో నువ్వు వచ్చి ప్రార్థన చేసినా అలాంటి మనసుతో నువ్వు వచ్చి కానుకిచ్చినా ప్రభు వల్ల తీసుకున్న ఆరాధనలో నువ్వు పాల్గొన్న అప్పటి వరకు నువ్వు చేసిన ఆరాధన అంతా వ్యర్థమైన ఆరాధన ఏంటో అనుకున్నావు వ్యర్థమైన ఆరాధన అంటే వాన తిడతారేమో వీళ్ళని తిడతారేమో అందరిది తప్ప మన దగ్గర ఏంటంటారేమో మీరు అనుకున్నారేమో ఎందుకంటే మనం ఆ టైపు పెరిగాం కదా ఎంతసేపు అన్ని విన్ని అలాంటి ప్రసంగాలు మనకి ఇష్టం మనం తిట్టే ప్రసంగాలు మనకు అసలు నచ్చవు కదా మనకి జనరల్ సైకలాజికల్గా మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే ఎవరిని తిట్టినా చాలా ఆనందం నన్ను మాత్రం తిట్టకూడదు అంతే కదండి అలా అయిపోయామండి మనం తప్పు ఇక్కడ చూస్తుంటే ఎంత చక్కగా రాయబడింది చూడండి మూడో వచ్చిన వాళ్ళు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేసినందు అతిశయపడుచున్న మనమే అది మన అతిశయం క్రీస్తులో తప్ప మన అతిశయం మనకున్నటువంటి ఉద్యోగం మనకున్న ధనం మనకున్న ఆస్తి మనకున్న బంగారం మనకున్నటువంటి బంధువర్గం మనకున్న పలుకుబడిని బట్టి కాదు మనం అతిశయించవలసింది నేనైనా నువ్వైనా మనం ఎవరమైన అతిశయించాలి అంటే ఒకే ఒక విషయం అతిశయించాలి ఏంటంటే క్రీస్తుని బట్టి నేను క్రీస్తునందు ఉన్నాను అన్న విషయంలోనే నువ్వైనా నేనైనా ఎవరైనా అతిశయించాలి తప్ప ఇంతకు మించి ఏ విషయంలో నువ్వు అతిశయిస్తూ ఆరాధనకు వచ్చినా నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధన ఇంకా చూడండి తర్వాత మాటల్లో ఒకవేళ కావాలి ఒకవేళ మాట్లాడాలి ఒక శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలనుకుంటే నాకంటే ఎవడున్నాడు మీలో పౌలు గారి ఒక ఉద్దేశం అండి నాకంటే కూడా అర్హతలు కలిగిన వారు ఎవరు ఉన్నారు నేనే చెప్తున్నాను అండి ఎందుకంటే అక్కడ కొంతమంది యూదుల్లో నుంచి క్రైస్తువులుగా మారిన వారు యూదులు ఏమో క్రైస్తువుల దగ్గరికి వచ్చి మీరు బాప్తిస్మం తీసుకున్నారేమో సరిపోదు ఖచ్చితంగా సున్నత కూడా చేయించుకోవాల్సిందే అప్పుడే కానీ మీకు పరలోకం అప్పుడే కానీ మీకు రక్షణ రాదని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు బలవంత పెడుతున్న సమయం అనమాట అది అది వాళ్ళే గొప్ప వాళ్ళు అనేటువంటి ఫీలింగ్తో మిగతా వాళ్ళని చెడిపేస్తున్నారు అందుకు పాలు గారు అంటున్నారు ఒకవేళ అదే గొప్ప అనుకుంటే నాకంటే ఎవడు గొప్ప నేనే విషయంలో తక్కువ అదే అండి పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఎవరు గొప్ప నా ఏ విషయంలో నాకంటే మీరు గొప్ప నా గురించి మీకు చెప్పాలా అని గారు వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడికి ఆయన గౌతం దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏం చేశాడు ఏం చదువుకున్నాడు ఆయన ఎలా ఏమంటే ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ అధ్యాయంలో అయితే ఒకటి మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే ఆత్మతో ఆరాధించటం అంటే శరీరాన్ని ఆస్పదము చేసుకొనక మనం తగ్గి అన్నీ విడిచిపెట్టి ఎందుకంటే అలా మనం తగ్గి మనం తగ్గి మనం ఆరాధనలో పాల్గొంటే దేవుడికి చాలా ఇష్టం అండి ఒకసారి గ్రంథం చాలాసార్లు చెప్పాను ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ మాట చూడండి బాగుంటుంది గ్రంథం యాభై ఏడవ అధ్యాయంలో పదిహేను వచ్చినా చూడండి ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎంత గొప్పవాడు చెప్పాడు ఆయన ఆయన గొప్పతనం అలాంటి గొప్పవాడైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి యొద్ద వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ధను నేను నివసించుచున్నాను దేవుడు ఎవరి దగ్గర ఉంటాడట వినయము గల వారి యొద్దు ఉంటాడట దేవుడు ఎవరి యొద్ద ఉంటాడట దీన మనసు గల వారి యొద్దు ఉంటాడట అంటే ఈ దీన మనసు కలిగిన వారు వినయం కలిగిన వారు ఎవరయ్యా అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకునే వాళ్ళు ఈ వినయము గలవారు దీన మనసు కలిగిన వారు ఎవరయ్యా అంటే దేవుని ఆత్మవలను నడిపింపబడుతున్నవారు దేవుని ఆరాధించేవారు కూడా ఎలాంటి వారై ఉండాలి అట్టివారై ఉండాలి అన్నాడు అట్టివారంటే ఎట్టివారై ఉండాలి వలన నడిపింపబడిన వారు ఆత్మవులను నడిపింపబడిన వారు ఉంటే శరీర సంబంధమైన విషయములో వారు ఏమై ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు ఆత్మను బట్టి తగ్గించుకొని ఉంటారు అలాంటి వారు చేసే ఆరాధన విలువైన ఆరాధన అలా కాక శరీర సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు ఉప్పొంగుతూ చేసే ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన ఇదొకటి ఇంకొక విషయం కూడా మనం చూస్తుంటే ఏమంటే ఏది వ్యర్థమైనది అన్నప్పుడు ఆ రాసినటువంటి మొదటి పత్రికలో గారు కురింతిలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం గారు కురింతిలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన నుంచి మాట్లాడుతుంటాడు కురింతలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడు నుంచి మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అదేంటి మెచ్చుకొని అంటున్నాడు ఏంటి పౌలు గారు మెచ్చుకోడు మరి ఎందుకు మెచ్చుకోడు చెప్తున్నాడు మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీరు సంఘముగా కూడుకుంటున్నారు అలా సంగముగా మీరు కూడుకున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నా నేను ఎందుకంటే ఆయన సంగముల మధ్య సంచరించేవాడు ఎవరు యేసుప్రభుల వారు మర్చిపోకూడదు ప్రభు ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారు ఆ సంగముల మధ్య ఆయన సంచారం చేస్తుంటాడు ఎందుకు సంఘం అయింది కదా కనుక ఆయన సంఘములో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూస్తుంటాడు ఆయన సంచారం చేస్తుంటాడు ఏమండి ఆదివారం ఆరాధన అనేటప్పటికి మీరు అనుకుంటున్నారేమో ఆయన వచ్చి ముందు కూర్చుంటాడు మీకు తెలియట్లేదు సంగతి మీరేంటి మీరు తిన్నగా తాపిగా ఏమైనా చక్కగా టిఫిన్ చేసుకొని టిఫిన్ తినేసి ఆ తర్వాత మధ్యాహ్నానికి కూడా ప్రిపేర్ చేసుకొని అవసరమైతే అది కూడా టేస్ట్ చేసి ఆఖరికి ప్రసంగ సమయానికి వచ్చి కూర్చుంటారు చూసారా మీరు అప్పటికైనా ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ మీ కనబడ్డాడు కదా మీకు కేవలం సేవకులే కనబడతారు మీకు కానీ ఆయన ఎప్పుడో వచ్చేసాడు అక్కడికి రావటమే కాదు అందరి హృదయాలను అందరి మనస్సులను ఆయన చూస్తుంటాడు అలా చూసినప్పుడు ఎవరెవరి హృదయాలలో కక్షలున్నాయో ఎవరెవరి మనసులలో కలహాలు ఉన్నాయో ఎవరెవరి మనసులలో ఏమండి కలహాలు కక్షలు ద్వేషాలు ఇవన్నీ అసూయలు ఎవరి మనసుల్లో ఉన్నాయో అందరినీ చూస్తాడండి ఆయన అలాన్ని పెట్టుకొని ఇక్కడికి ఆరాధనకు వచ్చారా ఏమండి కొంతమంది కొన్ని సంఘాలలో మీరు చూడండి సంఘానికి ఒకే సంఘానికి వస్తారు కానీ ఒకే సంఘంలో అందరూ అందరితో సమాధానంగా ఉండరు మీకు తెలుసు కదా తెలుసు ఎందుకు ఏమండి ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీతో మాట్లాడదా మాట్లాడదు ఈ రెండు ఫ్యామిలీలు మరో ఫ్యామిలీతో మాట్లాడతాయా మాట్లాడవు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరు మీకు చెప్పాను కదా విషయం మీటింగ్ ఉందని మీరు పని చెప్పండి అంటే మీరే చెప్పండి అనే అంటది ఎందుకు నువ్వు చెప్పకూడదా మాటలు లేవు మాకు ఓ ఈ లేవా మాట్లాడుతున్నావు కా అంటే మేము ఆవుతో మాట్లాడం ఎందుకు మాట్లాడరు అంటే ఒక చిన్న విషయం జరిగిందిలేండి అంటే అర్థం ఏంటనమాట అంటే మాటలు లేకుండా కానీ ఇంతకాలం ఆరాధనకు వచ్చావు మాటలు లేకుండా కానీ ఇంతకాలం పాట పాడావు మాటలు లేకుండా ఇంతకాలం ప్రార్థన చేసావు మాటలు లేకుండా కానీ ప్రభు వల్ల ఇచ్చావు ప్రభు వల్లలో పాల్గొచ్చుకున్నావా నువ్వు ఆరాధన చేసావు అనుకున్నావా నీకు తెలియని అటాక్ వచ్చే విషయం ఏంటంటే వ్యర్థమైన ఆరాధన చేసావు ఇంతకాలం నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధనే అది అది నేనని లేదు ప్రభు అన్నాడు ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతుంటే ఏమండి చాలా కష్టమైన విషయాలండి మీరు జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తుంటాయి ఎందుకంటే మరి చేతి నిజాలు ఇవి ఏవండి ఆ తర్వాత చూడండి మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం అందుకు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టికి ఇది నిజమైన కూడా నమ్ముతున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు మీరందరూ కూడు వచ్చిచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు అసలు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు ఏంటి మీ మనసులో కలహాలు పెట్టుకున్నారా కక్షలు పెట్టుకున్నారా ఒకవేళ ఈ కలహాలు ఈ కక్షలు మీ మనసులో ఉంటే మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటో తెలుసా ఈ కక్షలను మీరు మానుకొని మీరు ఎవరి విషయంలో అయితే మీకు సమాధానం లేదో ముందు అక్కడికి వెళ్ళి వారితో మీరు సమాధానపడి ఆ తర్వాత వచ్చి ఆరాధన బలి అదే కదా చెప్తాడు అర్పణ ఇవ్వాలి అని మత్యసువార్త ఐదో అధ్యాయం ప్రారంభం అండి మధ్య సువార్త ఐదో అధ్యాయం మత్తే రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చూడండి మధ్య సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులోనగను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఇప్పుడు చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు నగును తన సహోదరుని చూసి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోను ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనను వద్దా బలపీటమునొద్దా బలపీటమునొద్దా అర్పణం అర్పించుచుండగా అర్పణలు ఎక్కడా ఆరాధనలో భాగం అర్పణ బలిపీఠము అర్పణలు ఇవన్నీ ఎక్కడ జరిగేవి ఇవన్నీ ఆరాధనలో భాగంగా జరిగేది అర్పణ మీరు అర్పణ అర్పించేటప్పుడు అన్నాడు అనగా ఆరాధనలో మీరు ఉంటుండగా ఏ సహోదరుడితో మీకు సమాధానము లేదు అన్న సంగతి మీకు జ్ఞాపకం వచ్చిందో వెంటనే ఈ అర్పణ ప్రక్కన పెట్టండి పరిగెత్తుకొని వెళ్ళి మీరు ముందుగా ఆ సహోదరుడితో ఆ సహోదరి సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీరు ఈ అర్పణను మీరు ఇవ్వండి అప్పుడు మీరు ఆరాధనలో ఉండండి ఎంతమంది చేశారు చెప్పండి ఈ పని ఎవండి ఆరాధనకు వచ్చారండి పాట పాడుతున్నారు పాట పాడుతున్న సమయంలోనే మీకు ఒక సహోదరి మీకు జ్ఞాపకం వచ్చింది విషయం ఏంటంటేనండి అక్కడ గాయం చేసిన వారికంటే కూడా బాధ పెట్టిన వారికంటే బాధపడిన వారు ఎవరైతే ఉంటారో వారే మర్చిపోరు అవునా కదా చెప్పండి బాధ పెట్టినవాడు ఒక మాట అంటాడు అన్న తర్వాత వాడు మర్చిపోతాడు కానీ ఆ మాట వలన బాధపడుతున్న మీరు ఉన్నారు కదా మీరు మర్చిపోతారా మర్చిపోరు అంటే ఎవరికి ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది మీకే కనుక మీకు ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది కనుక అతనితో మీకు సమాధానం ఉండదు కాబట్టి ఎవరైతే బాధపడుతున్నారో వారే ఏం చేయాలట అంటే అర్పణ పక్కన పెట్టి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు కానీ మీరేమనుకుంటారంటే నీ తప్పు చేయలేదు కదా నేను తప్పు చేయకపోతే వాళ్ళే నన్ను అన్నారు కదా నా తప్పు లేనప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ నా తప్పను వాళ్ళు ఎక్కడ అనుకుంటారో వాళ్ళు ఎక్కడ నీ తప్పు అనుకుంటారో పక్కన పెట్టు ఇక్కడ ఆరాధన అనేది దేవుడు అంగీకరించను అని చెప్తున్నాడు ఆయన కనుక నువ్వే వెళ్ళు అన్నాడు మొదట ఎవరికి జ్ఞాపకం వస్తుందని అంటే బాధితులకే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది బాధపడ్డవారే మర్చిపోలేరు కనుక బాధపడిన నువ్వే మొట్టమొదట వారి దగ్గరకు వెళ్ళు వెళ్ళి సమాధానపడు ఆ తర్వాత వచ్చి నువ్వు ఇక్కడ అర్పణ ఇవ్వు అంటే ఆరాధన కంటే కూడా ప్రాముఖ్యంగా దేవుడు దేనికి విలువనిచ్చాడు అంటే సహోదరునితో సమాధాన పడటానికి ఆయన ఎక్కువ విలువ ఇచ్చాడు కనుక సహోదరునితో సంఘములోని సహోదరునితో సమాధానము లేకుండగా మీరు చేసే ఆరాధన మీరు ఎంత గొప్పగా పాట పాడండి ఎంత గొప్ప పా కన్నీటి ప్రార్థన చేయండి ఏమండి ఎంత కోనకు మీరు ఇవ్వండి ఎంతగా ప్రభు బలలో పాల్గొనండి కానీ మీ ఆరాధన అది దేవుడు అంగీకరించే ఆరాధన కాదు ఆ ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన ఇప్పుడు ఈ కొలత ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మీరు చెప్పండి మీరు చేసిన ఆరాధన దేవుడికి అంగీకారమేనా మనం చేసిన ఆరాధనలు దేవునికి అంగీకారమేనా లేదు కనుక ఒకప్పుడు వేషధారణతో వాళ్ళు ఆరాధన చేశారని వ్యర్థమైన ఆరాధన అన్నాం తెలియని దానిని చేశారని వ్యర్థమైన ఆరాధన అన్నాం దేవదూతులు ఆరాధన చేశారని వ్యర్థమైన ఆరాధన అన్నాం స్వేచ్ఛ ఆరాధన చేశారని వ్యర్థమైన ఆరాధన అన్నాం ఇప్పుడు మనం సహోదరునితో సరైనటువంటి సమాధానం లేకుండా ఏమన్నా ఈ రోజుల్లో ఒకప్పుడు నరహత్య అంటే ఏమన్నా కత్తి తీసుకొని కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు కూడా ఎవడైనా అప్పుడు వెంటనే మనం ఏమంటామంటే కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి అమ్మవీడు ఎవరిని చంపడానికి రా వీడు అత్తకుడు వీడు జాగ్రత్తగా ఉండాలనుకుంటాం వాడు అత్తకుడు అని ముద్ర వేసేస్తారు మరి మనం ఏం చేస్తున్నాము అంటే మనం క్రొత్త నిబంధన ప్రకారంగా సహోదరు మొదటి వ్యవహారం మూడు పదిహేను ప్రకారంగా సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు అన్నాడు ఇప్పుడు ఒక సహోదరుని పట్ల ద్వేషంతో పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు అని అంటే నువ్వు కూడా కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్టు అనమాట బయటికి కత్తి పట్టుకొని తిరిగేవాడిని చూసి హంతకుడు అన్నాం మనం మరి మనం ఏం చేస్తున్నాము ద్వేషించితే నరహంతకుడు అన్నప్పుడు నీవు నేను మన వివరమైన ఒక సహోదరుని పట్ల సహోదరి పట్ల లోపల ద్వేషభావాన్ని లేదా అసూయను లేదా పగను కోపాన్ని పెట్టుకొని మనం కూడా తిరుగుతూ ఆరాధనకొస్తూ పాడుతూ ప్రార్థిస్తూ కోనకిస్తూ పని చేస్తూ ఉన్నాము అనంటే నువ్వు కూడా లోపల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు లోపల కత్తులు పట్టుకొని పెట్టుకొని తిరుగుతున్నావు అనంటే నువ్వు కూడా హంతకుడివి హంతకుడుగా ఉంటూ ఆరాధన చేస్తే దేవుడిని ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించాడు అంటే నువ్వు ఆరాధన అనుకుంటున్నావు కానీ నువ్వు చేసే ఆరాధన కూడా ఏ ఆరాధన ఇది వ్యర్థమైన ఆరాధనే తప్ప ఇది సరి అయిన ఆరాధన కాదు తెలిపోయింది ఏది వ్యర్థమైన ఆరాధన అన్నీ వ్యర్థమైన ఆరాధనలే ప్రస్తుతానికి ఎవరు సరైన ఆరాధనలో ఉన్నట్లు కనిపించటం లేదు ఆఖరికి అందరూ చేసేది వ్యర్థమైన అనే సంగతి చివరికి వచ్చేటప్పటికైనా బయటపడలేదు కనుక మీరు చేసే ఆరాధన వ్యర్థం కాకూడదు అనుకుంటే హృదయాన్ని సిద్ధం చేసుకొని రండి హృదయాన్ని సిద్ధం చేసుకోవటం అని అంటే హృదయంలో ఏ కల్మషము లేకుండా ఏ కపటమూ లేకుండా ఎవరి మీద ద్వేషం లేకుండా ఎవరి మీద కోపం లేకుండా ఎవరి మీద అసూయ లేకుండా మంచి మనస్సాక్షి కలిగిన వారుగా కపటము లేని మనస్సు నిష్కపటమైన మనస్సు కలిగిన వారుగా మీరు ఆరాధనకు మీరు వస్తే ఆరాధనలో పాల్గొంటే అప్పుడే మీరు సరైన ఆరాధన చేసిన వాళ్ళు అవుతారు కానీ ఇవన్నీ పెట్టుకొని వచ్చి ఆరాధన చేస్తే మరలా మీరు చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధనగానే పరిగణించబడుతుంది కనుక ఆలోచించండి వ్యర్థమైన ఆరాధన చేసి వ్యర్థులుగా మారి పాతాళానికి వెళ్ళటం కంటే ఇక్కడ దాకా వచ్చాం కనుక సరైన ఆరాధన చేసి ఏమంటే అర్థవంతమైన ఆరాధన చేసి దేవుడున్న పరలోకానికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి స్త్రీల వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీ కష్టం మీ ప్రయాస మీరు అనేక మంది సంఘాల్లో ఉన్న స్త్రీలకు ఒక చక్కటి మాదిరిని చూపించిన వారు అని సభాముఖంగా మరి మీ విషయంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీ కొందనలు నాయన ఏది వ్యర్థమైన ఆరాధన అనే విషయంలో మీరు వ్రాయించిన మాటల్లో ఉన్న సారాంశాన్ని మీ పిల్లలకు తెలియచేయటానికి స్థానికంగా ఉన్న సంఘంలోని స్త్రీల సమాజం వారు వారు కూడబెట్టినటువంటి ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టి ఇంత చక్కటి జ్ఞానాన్ని వినిపించినందుకు మీ పిల్లలందరినీ వారి కుటుంబాలను చల్లగా కాపాడండి స్థానిక సంఘం అలానే మాతో కలిసి నాయన ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మీ పిల్లలందరినీ పేరు పేరున మీరు దీవించండి వారిని వారి సంఘాలు వారి పరిశీలన మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంతటి జ్ఞానాధికములు వారసులను చేసిన మీ కుమారులు మా తండ్రి గారు జయశల గారికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి నాయన మీ కుమారుడికి మరొక నూతన సంవత్సరాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు ఈ సంవత్సర కాలమంతా మీ కుమారుని మీ కాపుదలలో కాపాడినందుకు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అలాగే డిసెంబర్ పదో తేదీన రామచంద్రపురంలో ప్రారంభం కానున్నటువంటి కళాశాల భవనం కోసం ముఖ్యంగా నాయన ఆ ఏర్పాట్లో ఉంటున్న మీ బిడ్డల కోసం జరగబోయే కార్యక్రమాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాం మీకు మహిమకరంగా జరుగులాగున సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తిరుగు ప్రయాణంలో క్షేమంగా వారికి గమ్యానికి చేర్చమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడు నడిపించిన గాక ఆమెను